హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. టాలీవుడ్ మొత్తం ప్రస్తుతం రంగస్థలం మానియా నెలకొని ఉంది. రంగస్థలం చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. చిట్టిబాబుగా రామ్ చరణ్ నటనకు అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. వినికిడి లోపం ఉన్న పాత్రలో రామ్ చరణ్ ఇరగదీశాడని ప్రశంసలు దక్కుతున్నాయి. సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ జాబితాలోకి అల్లు వారబ్బాయి శిరీష్, క్రేజీ దర్శకుడు మారుతి చేరారు. రామ్ చరణ్ రంగస్థలం చిత్రంలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబరిచాడని అందరూ అంటున్నారు. స్టార్ హీరో హోదాలో వినికిడి లోపం ఉన్న పాత్రలో నటించడం మామూలు విషయం కాదని, ఆ ఛాలెంజ్ ని చరణ్ అద్భుతంగా స్వీకరించి నెగ్గాడని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక దర్శకుడు మారుతి రంగస్థలం విజయం పట్ల స్పందించారు. చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ ఇరగదీశాడని ప్రశంసించారు. సమంత, ఆది పినిశెట్టి నటన అద్భుతంగా ఉందని కొనియాడారు. అలాగే రంగస్థలం చిత్రం విజయం సాధించిన సంతోషంలో అల్లు వారబ్బాయి శిరీష్ పాటేసుకున్నాడు. రంగా రంగా రంగస్థలానా అంటూ సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలియజేశాడు. అన్ని ఏరియాల నుంచి రంగస్థలం చిత్రానికి అద్భుతమైన రిపోర్ట్స్ వస్తున్నాయని శిరీష్ అభిప్రాయపడ్డాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ బీట్ తెలుగు.